ఆధ్వర్యంలో కొట్టారి మిల్లు కార్మికులకు స్థానిక ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తీపి కబురు తెలిపారు. మిల్లు మూతపడి కార్మికులు రోడ్డున పడ్డారని, అయితే 750 మంది కార్మికులకు నేడు 9 కోట్ల రూపాయల నిధులు ఇవ్వనున్నట్లు తెలిపారు. అందులో ఇప్పటికే 250 చనిపోయారని, వారి కుటుంబాలకు కూడా న్యాయం చేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సిపిఎం సిపిఐ యూనియన్ నాయకులు చంద్రకాంత్ రెడ్డి పాల్గొన్నారు. జాయింట్ యాక్షన్ వాళ్ళకి కృతజ్ఞత చెప్పాలి. ఎందుకంటే ప్రాథమిక కోసం పోరాటం చేసిన వాళ్ళు వాళ్ళే వాస్తవాలు చెప్పాలంటే వీళ్ళందరి తరఫున రిజిస్ట్రేషన్ మనము మన అడ్వకేట్ రతన్ సింగ్ గారికి కృతజ్ఞతగా ఆయన జ్ఞాపకార్థంగా ఈరోజు గుర్తు చేసుకుంటూ మాట్లాడుతూ ఉన్నాను నేను కూడా. ఎందుకంటే ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో ఎమ్మెల్యేగా బాధ్యతగా కుటుంబ వర్గాలకి మనము ఏదో రకంగా వాళ్ళ బెనిఫిట్స్ ఏదేదైతే ఉందో అది అందించాలని చెప్పేసి ఉద్దేశంతో ఆ రోజుతో అందరూ కూర్చొని మాట్లాడి జాయింట్ యాక్షన్ మాట్లాడుకొని ఒక పొలికి వచ్చి 61% సెటిల్మెంట్ చేసే పరిస్థితి ఆ రోజు చేశాం. తర్వాత 2001లో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసే పరిస్థితి చేశాం. ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో మన గట్టునాగభూషణ్ గారు ఏం చేయాలి, ఆ రోజుల్లో ఉండే పరిస్థితి మాకు ఇచ్చిన తర్వాత సరైన సక్రమంగా ఏది రాసుకోలేదు మనకు తెలియదు. ఎందుకంటే సెటిల్మెంట్ అగ్రిమెంట్ జరిగింది కాబట్టి మళ్ళీ ఆ రోజు మళ్ళీ ఆయన ఈ విధంగా ఆ రోజు వాళ్ళ సెటిల్మెంట్ అగ్రిమెంట్ ఏ విధంగా చేసుకున్నాడో మనకు తెలియదు. 67% సెటిల్మెంట్ చేసాము, అయిపోయింది. కొత్తగా డబ్బులు ఇచ్చేసాము మన ఇంటి దగ్గరే. మన తర్వాత ఏం జరిగిందో అది తెలియదు, అంతవరకు తెలుసుకోండి. తర్వాత కొన్ని పాయింట్లు పట్టుకొని జాయింట్ యాక్షన్ మాకు సరిగ్గా కావాలని చెప్పేసి వాళ్ళు న్యాయమైన కోరికే వాళ్ళు, ఎందుకంటే 100% ఇవ్వాల్సిందే కాబట్టి వాళ్ళు న్యాయమైన కోరిక కోరుకున్నారు కాబట్టి ఆ రోజుల్లో ఉండే పరిస్థితుల్లో మేము 67% చేస్తే ఇంకా ఏదో వీళ్ళ జాయింట్ యాక్షన్ కంపెనీతో పోరాటం చేసిన పరిస్థితి జరిగింది. రతన్ సింగ్ కూడా సహకరిస్తున్నాడు. రతన్ సింగ్ ద్వారానే ఈరోజు వీళ్ళకి ఇవ్వగలుగుతామని డబ్బులన్నీ మిగతా కూడా, ఎందుకంటే ఆయన చేశాడు కాబట్టి ఆయన ద్వారా ఈరోజు మళ్ళా వర్కర్ల కంతా కూడా న్యాయం జరుగుతుందని చెప్పేసి మాత్రం గట్టిగా చెప్తాం. మొదట వాళ్ళు కోర్టు కేసు తర్వాత ఏమైందంటే కోర్టులో అవార్డు వచ్చింది, దాదాపు 3.5 కోట్లు మళ్ళా వర్కర్కి ఇవ్వాలని చెప్పేసి తర్వాత అదే ఆ విధంగానే కోర్టులో జరుగుతూనే ఉంది. మళ్ళీ 2018లో ఘటనాభూషణ్ గారు జాయింట్ యాక్షన్ కూర్చొని మాట్లాడుతున్నారు, తెలియదు వాళ్ళు కూర్చొని మాట్లాడుకొని రోడ్డు కోర్టులో 29 లక్షలు సెటిల్ చేసుకున్నారు. వాళ్ళు ఆ విషయం అంటే ఆయన ఆరోగ్యం బాగాలేకపోవడము లేకపోతే ఇంకో రకంగానో ఆ రోజు ఉండే ఇబ్బందుల్లోన ఆయన అగ్రిమెంట్ ప్రకారంగా చేయలేని పరిస్థితి ఆయన చనిపోవడం కూడా జరిగింది. చనిపోయిన తర్వాత ఇంతవరకు కూడా ఆ విషయంలోన ఏదో రకంగా సెటిల్మెంట్ చేసి వాళ్ళు న్యాయం చేస్తామనే ఆలోచనలో మళ్ళీ వాళ్ళు పోరాటం చేశారు జాయింట్ యాక్షన్ అంతా కూడా. ఆ విషయాన్ని మా దృష్టికి కూడా తీసుకొచ్చారు. ఏదన్నా కూడా వాళ్ళకి ఒక్కరికి న్యాయం చేయాలి. నేను పోయినప్పుడల్లా అంటే గడపలాడ పోయినప్పుడు కానీ లేకపోతే ఇంకా ఎక్కడైనా కలిసినప్పుడు వర్కర్లు కలిసినప్పుడు కానీ మాది ఏదో రకంగా సెటిల్మెంట్ చేయండి సార్, మాకు ఏదో న్యాయం చేస్తే ఏదో మా మొదలు మేము బతుకుతామని చెప్పేసి చెప్పిన పరిస్థితి కూడా మాతో మాట్లాడడం జరిగింది. తర్వాత చాలాసార్లు మన చంద్రకాంత్ రెడ్డి గారు జీవన్ గారు అంతా కలిసి దాని మీద ఒక కానీ ఏదో రకంగా ఒక సాయం చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చారు. మళ్ళా చెప్పినప్పుడు నేను ఎవరైతే ఘటనా కూర్చొని పడుకున్నాడో వాళ్ళ దగ్గర మాట్లాడేదానికి నేను కూడా సుముఖంగా వాళ్ళకి తెలియజేసి వాళ్ళు పిలిపిస్తాను. చూడక ఇది పద్ధతి కాదు, వర్కర్కి ఏదైనా న్యాయం చేయాలి మనము. ఎందుకంటే ఆ రోజుల్లో ఉన్నప్పుడు మీ నాయన ఉన్నప్పుడు 67% సెటిల్మెంట్ చేసేది వాస్తవమే, అయినా వాళ్ళకి న్యాయం సరైన న్యాయం మాకు జరగలేదని చెప్పేసి ఆలోచిస్తూ జాయింట్ యాక్షన్ అంతా కలిసి బాగా కష్టపడి అడ్వకేట్ రతన్ సేన్ పట్టుకొని మళ్ళీ కోర్టు వేయడం జరిగింది. దాని ద్వారా అక్కడ ఒక ఫిక్స్ అయింది 3.5 కోట్లు కట్టాలని చెప్పేసి.
ఆ విషయం కూడా ఇట్లా మీ నాయనతో కూడా మాట్లాడనాల మీ నాయన 7 కోట్ల వరకు కూడా 7 కోట్ల 29 లక్షలు వరకు సెటిల్మెంట్ చేసుకొని ఒక అగ్రిమెంట్ కి వస్తానని చెప్పేసి వీళ్ళ ద్వారా నాకు తెలుసింది ఇంకా 20 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉన్నటువంటి ఉత్తరి బిల్లు అంటే జైన్ ప్రాజెక్ట్ సంబంధించినటువంటి యాజమాన్యము అక్రమంగా మిల్లును లాకౌట్ చేసినటువంటి సందర్భంగా మనప్పటి శాసనసభ సభ్యులు గౌరవనీయులు సాయి ప్రసాద్ రెడ్డి గారి చెరవతో 67% గ్రాట్యుటీగా తీసుకోవడం కూడా జరిగింది తిరిగి 33% సంబంధించినటువంటి గ్రాట్యుటీని మాకు 770 మంది కార్మికులకు సంబంధించినటువంటి మిగతా గ్రాట్యుటీ కొరకు గౌరవ న్యాయవాది కీర్తిశేషుడు రతన్ సింగ్ గారి చెరవతో మేము కేసును అనంతపూర్ కోర్టులో వేయడం జరిగింది తదుపరి జీవన్ గారు ఆ కేసును టేకప్ చేస్తున్నటువంటి క్రమంలోనే ఇప్పటికి కూడా తెగినటువంటి పక్షంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి శాసనసభ సభ్యులు గౌరవ సాయి ప్రసాద్ రెడ్డి గారు చెరవతో మిగతా అమౌంట్ ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి డబ్బును చెల్లించడానికి ఆయన వారి చెరవతో మన ఈరోజు కొత్తగా ఒక పార్టీ అంటే బిల్లు దాన్ని టేకప్ చేసుకోవడానికి గౌరవ రాఘవరెడ్డి గారు అదేవిధంగా చంద్రశేఖర్ రెడ్డి గారు దీనికి అంతటి కూడా ఇది ప్రక్రియకు సంబంధించినటువంటి చంద్రకాంత్ రెడ్డి గారి సమక్షంలోనే ఈరోజు జాయింట్ యాక్షన్ కమిటీని అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి కొత్తగా టేకప్ చేయడానికి వచ్చినటువంటి ఒక ప్రతినిధి బృందాన్ని కూడా మీ ముందుకు తీసుకురావడం కూడా ఎమ్మెల్యే గారి చెరువుతో తీసుకురావడం జరిగింది మరి ఈ సందర్భంగా ఈ యొక్క మేము పడుతున్నటువంటి బాధలను మా యొక్క ఆర్థిక పరిస్థితులను ఎప్పటికప్పుడు పత్రికా ప్రకటన ద్వారా అయితేనేమి సోషల్ మీడియా ద్వారా అయితేనేమి బయట ప్రపంచానికి తెలియజేసినటువంటి ఈరోజు దీని మొత్తాన్ని కూడా కవర్ చేయడానికి వచ్చేసినటువంటి మీడియా మిత్రులందరూ కూడా ముందుగా నమస్కారాలు ఈ సందర్భంగా మేమంతా కూడా ఈరోజు మా యొక్క అభిప్రాయం అయితేనేమి మా యొక్క ఉద్దేశం అయితేనేమి గత చాలా సందర్భాల్లో కూడా జాయింట్ యాక్షన్ కమిటీగా ఆదోళనలో ఉన్నటువంటి కార్మిక సంఘాలు కొత్తారెడ్డి కార్మిక సంఘాలు ఏఐటిసి సిఐటియు టిఎన్టిసి ఐఎఫ్టియు అదేవిధంగా ఆ మిల్లులో పనిచేస్తున్నటువంటి స్టాఫ్ యూనియన్ మేమందరం కలిసి కూడా చాలా సందర్భాల్లో ఈ యొక్క సమస్యను పరిష్కరించాలని దఫాదఫాలుగా అనేక రకాలైనటువంటి ఆందోళన అయితేనేమి కార్యక్రమాలు అయితేనేమి చేయడం కూడా జరిగింది.